బీజేపీ అనగానే ఎగిరి గంతేసి పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం అదే ఈరోజు కుంప ముంచుతోందా అంటే అవుననే సమాధానం వస్తుంది అసలు కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి ఏపీలో ఆరు ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం కంటే వెర్రె ఆలోచన వేరే ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు బీజేపీతో పొత్తు అని వెంపర్లాడటం వల్లనే కమలం పార్టీ ఏపీని కూటమిని లైట్ తీసుకుంటోందా అన్న చర్చ నడుస్తోంది వ్యవస్థలు తమకు సహకరించేలా చూసేందుకు పొత్తు అంటే ఈ రోజుకి అది జరగడం లేదు అన్నది టీడీపీ శిబిరంలో వినిపిస్తున్నమాట ఈరోజు కూడా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే దర్జాగా పనిచేస్తుంది అని కూడా వాపోతున్నారు ఏపీలో అధికారుల నుంచి అంతా తమ మాట ఎక్కడా వినటం లేదు అన్న బాధ ఉంది కీలక ప్లేస్లలో పోస్టింగులు కొత్తవి వేయాలని ఉన్నవారిని బదిలీ చేయాలని గత పదిహేను రోజులుగా డిమాండ్ల మీద డిమాండ్లు పెడుతుంటే కూడా పట్టించుకోలేదు అని టీడీపీ నేతలు మదన పడుతున్నారు ఇక వీటికి పరాకాష్ట అన్నట్లుగా గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్గా చేశారు అది టీడీపీ కూటమి విజయావకాశాలను భారీగా దెబ్బతీసేలా ఉందని భయపడుతున్నారు దీంతో బీజేపీ మీద టీడీపీ మంట ఒక్కలా లేదు ఈ నేపథ్యంలో ఏపీలో ఏం జరుగుతోంది కూటమి కడితే ప్రయోజనం ఏమిటి అన్న చర్చ తమ్ముల నుంచి పెద్ద నేతల దాకా మొదలైంది బీజేపీ నుంచి అనుకున్న సాయం అందడం లేదని బాధ అయితే ఉందట ఇంకా పదమూడు రోజుల టైం మాత్రమే ఉంది అతి తక్కువ టైం అయినా విలువైనది ఈ టైంలో అయినా బీజేపీ దారికి వచ్చి కూటమికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోతే పొత్తు పెటాకులే తప్ప ఉపయోగం ఏంటి అని అంటున్నారు ఇది ఏమైనా రెండు వేల పద్నాలుగులో ఇలా జరగలేదని గుర్తు చేసుకుంటున్నారు ఒకసారి పొత్తు పెట్టుకొని మధ్యలో విడిపోయి మళ్ళీ కలిస్తే మనుషులు కలవలేదని ఆ కాపురం ఇలాగే ఉంటుందని బాహాటంగా విమర్శిస్తున్నారు మరోవైపు చూస్తే ఏపీలో కూటమి ప్రచార భారం అంతా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నారు బీజేపీ నుంచి అగ్ర నేతలు వస్తారని చూసినా అది జరగలేదు ఇక కూటమి తరపున మేనిఫెస్టోని ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరిద్దామని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు మోడీ ఏపీ పర్యటన వరుసబెట్టి వాయిదా పడుతూ ఉండడంతో చంద్రబాబు పవన్ మాత్రమే ఆవిష్కరిస్తున్నారు మొత్తానికి చూస్తే బీజేపీ ఏపీ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటేనే తప్ప కూటమిలో ఐక్యత కనిపించేలా లేదు అని టాకు అదేవిధంగా కూటమి సాఫీగా సాగాలన్నా కమలం తనదైన తీరులో సాయం అందించాల్సి ఉంటుందని అంటున్నారు